నాంపల్లి బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. మా ఆల్ ఇండియా పార్టీ నిర్ణయించింది అసదుద్దీన్ ఓవైసీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవద్దు, అసదుద్దీన్ ఓవైసీ గెలవాలి. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ఆల్ ఇండియా పార్టీ కూడా చెప్పింది. నాకు ఇష్టం లేకపోయినా కూడా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాను అని ఫరూజ్ ఖాన్ చెప్పాడు. ఈరోజు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఒక మహిళా అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ పోటీకి నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఎంఐ యొక్క గుండాయిజాన్ని, రౌడీజాన్ని ఆమె తమ కార్యక్రమాల ద్వారా, ఎన్నికల ప్రచారాల ద్వారా ప్రజల ముందు పెడుతున్నప్పుడు జవాబు చెప్పే ధైర్యం లేక మజ్లిస్ పార్టీ ఈరోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా, మనకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే, భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరకుండా మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ని గెలిపించేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ఒక దుర్మార్గపు ఎన్నికల ఒప్పందాలు మజ్లిస్ పార్టీ, అది కాంగ్రెస్తో కానీ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్తో కానీ ఏర్పాటు చేసుకు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దారుసాలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా లెక్కకు లెక్క లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మజ్లిస్ పార్టీ మేయర్ పదవిని కూడా వెలగబెట్టింది హైదరాబాద్లో. ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి పాత నాటకం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ నాటకం అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ అధికారం లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలింపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కొత్త నాటకం ప్రారంభిస్తున్నారు. స్క్రిప్ట్ పాతదే, డైరెక్షన్ మారుంటుంది, కాంగ్రెస్లో పాత్రధారులు మారుంటారు.